స్వరాలాపని సరగాలుగా శృతి లయలను జగను గగా సుధానాదమి యదేమి గగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకి చల్లగా పాడుతా తీయగా చల్లగా అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఇది 4వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్. న్యూజెర్సీ నగరానికి అనుసంధానమైన మరో నగరం గ్రీన్ బ్రూక్లో మిడిల్ స్కూల్కు సంబంధించినటువంటి కళామండపంలో కార్యక్రమం జరుగుతోంది. దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి వచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజావాహినికి, మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, రెండో విజేతకు $5,000, మిగిలిన ఇద్దరికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్నారు ఎఫ్ టీవీ అధినేత ఉదయ్ గారు. వారికి, అలాగే నిష్క్రమిస్తున్న ప్రతి చిన్నారికి $500 బహుమతిగా అందిస్తున్న నాట్స్ వారికి మీ అందరితో కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మీ కరతాళ ధ్వనుల మధ్య. గత 3 వారాలకు మళ్ళీనే ఈ వారం కూడా మనకు ముఖ్య అతిథిగా ప్రముఖ కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఇచ్చేశారు. వారిని సాదరంగా మీ చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. శాంతి నికేతన గీతం, ఇది సబర్మతి సంగీతం, న్యూజెర్సీ ప్రముఖ పారిశ్రామిక రాష్ట్రం. ఇది అమెరికాలోనే అతిపెద్ద రసాయన ఉత్పత్తి కేంద్రం. లైట్ బల్బ్, ఫోనోగ్రాఫ్, మూవీ ప్రొజెక్టర్ కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఈ గడ్డ మీద పుట్టినవాడే. జాక్ నికల్సన్, విట్నీ హ్యూస్టన్, క్వీన్ లతీఫా వంటి ప్రముఖులు న్యూజెర్సీయులే. మరిన్ని విశేషాలు మరిన్ని వచ్చేవారం మీ ముందర ఉంచడానికి ప్రయత్నిస్తాను. పోయిన వారం వాళ్ళకి ఏ శీర్షిక ఇచ్చామో వీళ్ళకి కూడా అదే శీర్షిక ఇవ్వాలి, న్యాయం కాబట్టి, అదే శీర్షిక కాబట్టి. పాత సినిమాల్లోని హుషారైన పాటలను ఎంపిక చేసుకుని చిరంజీవులు పాడుతున్నారు. మేఘన మన ముందరికి వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. నేను అట్లాంటా జార్జియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు విజయవాడ. మేఘన ఎంపిక చేసుకున్న పాట ఆరుద్రి గారి రచన, ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతం, గానం ఎల్ఆర్ ఈశ్వరి, సిపాయి చిన్నయ్య సినిమా నుంచి ఒరే మామ ఏసుకోర సుక్క. ఏమిటో నీకు అర్థమైనట్టు నవ్వేస్తున్నావు. సుక్క వేసుకో అంటే ఏంటి చెప్పు, చక్కని చుక్క. తెలియదు కదా. రైట్, లెట్స్ స్టాప్ అట్ దట్. అమాయకులు అనుకున్నాను నేను, అమాయకుణ్ణి. ఆ అమ్మాయి అమాయకురాలు కాదు కాబట్టి ఇంకోసారి చప్పట్లు కొట్టచ్చు. ఆల్ ది బెస్ట్ టు యూ. బెస్ట్ ఓకే. సుక్క ఏసుకో సుక్క ఏసుకో ఓరే మావా, ఓ మావా, ఓ మావా.
నీ వయసుకి ఈ పాటకి సంబంధం ఉందే, నీ డ్రెస్సుకి నువ్వు పాడిన పాటకి సంబంధం ఉందే, అసలు ఉన్న ఊరికి ఈ ఊర పాటకి ఊర ఎక్స్ప్రెషన్ దీనికి సంబంధం ఉందే, నీకు ఏమన్నా తెలుసా? అసలు ఎంత అద్భుతంగా పాడావమ్మా, అది ఇలా పాడావని చెప్పడానికి లేదు. ఎందుకంటే మేఘాలలో ఊగాలిరా అను నువ్వు. మేఘాలలో ఊగాలిరా తాగర మళ్ళీ మళ్ళీ. వీళ్ళందరితో పాటు నేను కూడా మేఘాల్లోనే ఊగుతున్నాను. మేఘన కదా నీ పేరు, అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ. చాలా చాలా అద్భుతంగా. మేము న్యూజెర్సీ వచ్చింది ఎందుకంటే ఇక్కడికి వచ్చి, న్యూయార్క్ వచ్చి ఇక్కడ 10 ఏళ్ల మట్టి 15 ఏళ్ల మట్టి డ్రామాలు ప్రతిరోజు ఇక్కడ ప్లే చేస్తుంటారని దాని టిక్కెట్లు ముందే తీసుకుని చూస్తారు కదా. ఈ పాట వినటానికి కూడా అట్లా వచ్చి వినొచ్చు అన్నమాట, అంత స్టాండర్డ్లో ఉంది. నీకు ఇంత బాగా నేర్పించిన మీ గురువుగారిని అభినందిస్తున్నాను. ఎంత ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పలికిచ్చారు నీకేం తెలుసా? లేకపోతే ఆ పాటలో అన్ని ఎక్స్ప్రెషన్స్, ఆ పదాన్ని అలా ఉచ్చరించాలి, ఆ పదం వచ్చినప్పుడు అలా నువ్వు ఆ కంఠస్వరాన్ని అలా నువ్వు వ్యక్తం చేయాలని నీకేం తెలుసు? నీకు ఎంత అద్భుతంగా చేశారంటే మీ గురువుగారు,
मीरे मल्ले आ गुरुगार की नमस्कार इवा संक्रांति पर्वदिन रैतुल पंडुग కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అందరూ కూడా ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళైనా రైతులకు చాలా హామీలు ఇచ్చారు అవన్నీ నెరవేరుస్తారని రైతులందరూ బట్టగట్టి వాళ్ళు బాగుంటేనే మనం అందరం ఒక్క పోటుకు ఒక ముద్దైన నోట్లో పెట్టుకోగలం అది చాలా ముఖ్యమైన విషయం ఈ సంక్రాంతి ఎంత పచ్చగా ఉంటుందో ప్రతి ఒక్కళ్ళ జీవితం అంత పచ్చగా ఉండాలని ఈ హరిత విప్లవం మళ్ళీ రావాలని దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ మా బృందం అందరి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాను ఈ శుభ సందర్భంలో ఇంకొక ఒక 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 శుభప్రదమైనటువంటి ఘట్టం కూడా ఉంది అది తర్వాత చెబుతాను నేను ఇప్పుడు ముందుగా అమ్మాయి దగ్గరికి వచ్చే ముందు అమ్మాయి పాట గురించి ఈ పాటను కంపోజ్ చేసినటువంటి ఎంఎస్ విశ్వనాథన్ గారికి ఇక్కడి నుంచి శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను ఎక్స్ట్రాడినరీ కంపోజిషన్ ఎల్లారీశ్వరి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయల ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అమ్మాయి ఈ అమ్మాయి 110 రూపాయల ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఇవాళ వెతుకుతా ఉన్నా కూడా ఎక్కడా ఇబ్బంది కనిపించట్లేదు ఆ అమ్మాయి పాడిన దాంట్లో ఈ సౌభాగ్యవతికి ఉన్నటువంటి పెద్ద వరం ఏమిటంటే శృతి అండి ఎంత శృతిపక్వంగా పాడుతుందో అసలు మొదటి నుంచి చివరి దాకా ఓరి మావా ఆ నోట్కి రావడం అంత ఈజీ కాదండి ఎక్స్ప్రెషన్తో షీఈస్ పర్ఫెక్ట్లీ ప్రతి ఎవ్రీ టైమ్ షీఈస్ ఆన్ ది సెంటర్ డాట్ అనమాట కరెక్ట్గా స్లాట్లో పడుతుంది నోట్ అండ్ ఎక్స్ప్రెషన్ షీఈస్ ఎంజాయింగ్ ఇట్ ఇప్పుడు మీరు ఉన్నారన్న అసలు ఆ అమ్మాయికి మేము ఉన్నామని కానీ ఏమి తెలియదు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పాటలో ఎంత లీనమైపోయిందంటే అసలు షీఈస్ స్వేయింగ్ అండ్ మేకింగ్ అ స్వే అది పాటకు పరిణామం ఏంటంటే తను ముందు దాన్ని ఆస్వాదించి అందంగా పాడితే మనం అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం ఇందులో ఓ చిన్న హార్ప్ నోట్ వస్తుంది ఇప్పుడైతే మేము ఈ సినిమాల్లో దాన్ని సీక్వెన్స్ రన్ చేస్తారనమాట ఆ హార్ప్ అదే ఒకసారి వాయించండి మీరు దీన్ని మాన్యువల్ హార్ప్లోనే వాయించారు సుబ్రహ్మణ్య రాజు గారని ఆయన మ్యూజిక్ డైరెక్టర్ సిపాయి కూతురు దొంగల్లో ద్వారా వీటికి మ్యూజిక్ చేసిన ఆయన ఆయన అద్భుతమైన వీణా ప్లేయర్ మ్యాండలిన్ ప్లేయర్ బ్యాంజో ప్లేయర్ గిటార్ ప్లేయర్ హవాయన్ గిటార్ ప్లేయర్ ఆయన సుబ్రహ్మణ్ గారు పనిచేస్తున్నప్పుడు ఎంఎస్ విశ్వనాథన్ గారితో కలిసి వచ్చి ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర పర్మనెంట్గా పనిచేశారు ఆ తర్వాత చక్రవర్తి గారి దగ్గర పనిచేశారు ఈ హార్పుని ఈ రాగానికి ఏమేమి నోట్స్ వస్తాయో ఒక్కొక్క స్ట్రింగు మొత్తం ట్యూన్ చేయడానికి కనీసం హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇప్పుడు మనం ఈజీగా వాయించేస్తున్నాం అది ఒక్కొక్క స్ట్రింగు చేయడానికి ఎంత టైం పడుతుందో అంటే లైవ్ రికార్డింగ్లో ఉండేటటువంటి కష్టాలు తీతా తీతా వయలిన్స్ అన్ని పర్ఫెక్ట్గా రావాలి ఇది ఆ పండగ కన్నుల పండగ అండి చూడాలంటే రికార్డింగ్లో గాడ్ బ్లెస్ యూ ఫర్ గివింగ్ అస్ విఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ గివింగ్ అస్ ఎ బ్యూటిఫుల్ స్టార్ట్ కిక్ స్టార్ట్ ఫర్ దిస్ ఎపిసోడ్ థ్యాంక్ యూ టేక్ కేర్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ అమెరికాలో చిరుస్వరాల రాగ సాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెసెంటెడ్ బై ప్రియా ఫుడ్స్ నేహ మన ముందరికి వస్తోంది చెప్పండి అందరికీ నమస్కారం నేను డాలస్ టెక్సస్ నుంచి వచ్చాను ఇండియాలో మా ఊరు అనంతపురం సంతోషం తల్లి స్వాగతం నీకు నేహ ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర సంగీతం కేవీ మహాదేవన్ గారు గానం సుశీలమ్మ బృందం అదృష్టవంతులు సినిమా నుంచి పడిన ముద్ర చెరిగిపోదురు Thank you.
पड़ने मुद्र चरी इवे का చాలా అద్భుతం. నువ్వు పాడే విధానంలో సహజంగా ఈ మిగతా పిల్లలు పాడేదానికి నువ్వు పాడేదానికి ఒక చిన్న తేడా నేను గమనించాను. నువ్వు నిశ్చలంగా కదలకుండా నీ కంఠస్వరంలోంచే భావ ప్రకటన వస్తుంది. ఆ భావం అంతా కూడా నీ కంఠస్వరంలోంచి చాలా చక్కగా నువ్వు ఆ రాగానుగుణంగా తీసుకొస్తున్నావు. చాలా సంతోషం, చాలా బాగుంది. ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రాసి ఈ జాతికి ఒక అద్భుతమైనటువంటి కానుకని ఇచ్చినటువంటి మహానుభావుడు. వ్రాసితివి తెలుగు కవిత, వ్రాసితివి తెలుగు కవిత భవ్య చరిత్ర, వ్రాసితివి చిత్ర గీతాలు వైభవముగా, చేసితివి ప్రయోగాలెన్నో చిత్రములుగా, సత్కవీశ్వర ఆరుద్ర సన్నుతులివే. ఈ పాడుతా తీగ వేదిక పైన ఇక్కడ అమెరికాలో వారు రాసేసిన తర్వాత మళ్ళీ 4 తరాల తర్వాత పిల్లలు ఇవాళ వాళ్ళ ఆ పాటలు ఇంత అద్భుతంగా పాడుతున్నారనంటే వాళ్ళ ఆ పైనుండి మీ అందరికీ కూడా ఆశీ పరంపరలు అలా ప్రసారం చేస్తారమ్మా, చాలా సంతోషం. ఈ పాటకి ఇంకా కొంచెం మోతాదు ఎక్కువ కావాలి. ఇట్ నీడ్స్ లిటిల్ మోర్ ఎక్స్ప్రెషన్ దాన్ వాట్ యు హావ్ గివెన్, బట్ టోటలీ వాట్ యు హావ్ ప్రెజెంటెడ్ ఈజ్ సో బ్యూటిఫుల్, జస్ట్ బ్యూటిఫుల్. మంచి పాట, ఎంత బాగా ప్రజెంట్ చేశావో, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. మిత్రులారా, ఇవాళ జనవరి 14న ఒక మహానుభావుడు పుట్టినరోజు. జంజాల అనేటటువంటి ఒక అద్భుతమైన రచయిత, ఒక అద్భుతమైనటువంటి దర్శకుడు, అద్భుతమైన నటుడు, అద్భుతమైనటువంటి డబ్బింగ్ కళాకారుడు. ఆయన చేయనివి చాలా తక్కువ. తెలుగుదనానికి పెట్టింది పేరు, అదే ముఖ్యమైన విశేషం. అతని పాళికి 2 పక్కల పదునే. నిజం చెప్పాలంటే ఒకవైపు రాఘవేంద్రరావు గారి సినిమాలకు మాటలు రాస్తూ, ఒక పక్కన విశ్వనాథ్ గారి సినిమాలకు మాటలు రాశారు, శంకరాభరణానికి రాశారు, అడవి రాముడికి రాశారు. అలాంటి మిత్రుడి పుట్టినరోజున ఇవాళ మనం 2 రోజుల్లో రాబోతోందనగా అతను న్యూజెర్సీలో సంస్మరించుకుంటున్నాం మనం. మీరు ప్యారడీలు రాయడంలో సుప్రసిద్ధులు కదా, జంజాల పేరుకి ఏంటి ప్యారడీ? ఒకసారి ఇలాగే ఒక హాస్యకవి సమ్మేళనంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అడిగారు, జంజాల గారి నేతృత్వంలో చేస్తున్నాం మేము, జంజాలకి ప్యారడీ ఏంటండి అన్నాడు. అంటే మొలతాళ్ళు అన్నాను. ఒక పెంగళి, ఒక ముళ్ళపూడి, ఒక జంజాల, వీళ్ళ ముగ్గురు కూడా కవిత్రి అంతే. ఒక నన్నయ, తిక్కన, ఎర్రాపరగడ ఎలాంటి వాళ్ళు, సంగీతత్రయం ఎలాగో అలాగా ఈ చలనచిత్ర పరిశ్రమలో చిత్ర విచిత్రమైనటువంటి ప్రయోగాలు చేసి భాషని సుసంపన్నం చేసి తమ భావుకతతో
తమ పదబంధాలతో అద్భుతమైనటువంటి సాహిత్య సంపద అందించారండి. శుద్ధి కొట్టడం అనేటువంటి దాన్ని డిక్షనరీలో కూడా పెట్టారు చివరికి. శుద్ధి కొట్టు అని అంటే విసిగించు అని పెట్టారండి ఆధునిక డిక్షనరీలో. శుద్ధితో కొట్టడం అనేది లేదు కదా, అంటే అది అంటే ఎంత ఎంత ముద్రపడిపోయిందో చూడండి. శుద్ధి కొట్టు అని అంటే విసిగించు అని వచ్చేసింది ఇప్పుడు అర్థం. వివాహ భోజనంకి మీరే మ్యూజిక్ కదా సార్, వివాహ భోజనంకి నేను ఒక పాట రాశాను అది. ఏ ఏ స్త్రీ వల్ల ఏ ఏ పురుషుడు పురాణ కాలం నుండి ఎంత బాధపడ్డాడో అవన్నీ నేను చరణాల్లో రాశానమాట. కైక మాట విని కాకరేగి పరలోకమేగి ఒకడు, అంబ దెబ్బ తిని పంబరేగి ఉదకంబు తాగెనొకడు, ఇంద్రదేవునికి ఇంటి వల్ల ఒళ్ళంత చెడినదప్పుడు, తార వల్ల మన పూర్ణ చంద్రుడికి తాత లేచెనప్పుడు, చిత్రాంగి బలిపెట్టే సారంగుని అప్సర్స చెరిపింది రాజర్షిని, కావ్యాలు గ్రంథాలు తిరగేసిన ఇతిహాస డ్రామాలు వడపోసిన, గయ్యా దయ్యాలు ఒళ్ళోని పెళ్ళాలు మగవాళ్ళ ప్రాణాలు తీసేటి భూతాలు, అమ్మమ్మో ఆడోళ్ళు రాండోళ్ళు ఆనోళ్ళు కలిసిన సుఖమిక సున్న, నరకమునను పడకన్నా చిన్న కన్నా పొద్దురా వివాహం నాటకమన్నా, కాపురం బూటకమన్నా సమస్తం నాశనమన్నా, పెళ్ళి రోజుతో ఇల్లేమో ఇరకటమంట పెళ్ళామే మరకటమంట, బ్రతుకంత చింత చిల్లి ముంత ఒక్క మూడు ముళ్ళతో. ప్లీజ్, ఇంత గొప్ప సాహిత్యాన్ని ట్యూన్కి రాశాడు ఆయన. నేను ఇది పల్లవి, ఏ తతకారంలో ఒక్క అక్షరం కూడా మార్చడానికి వీలు లేకుండా నేను చేసిన ట్యూన్కి ఇంత అందమైన అక్షరాలను పొదిగాడు మహానుభావుడు. సామాన్యమైన విషయం కాదు, ఏదో వదిలేస్తా ఏ లైన్. తమాష ఏంటంటే నేనైతే పడిపడి నవ్వుతున్నాను అనమాట కంపోజింగ్ జరుగుతున్నప్పుడు. జంజాల గారు ఎక్కువ నవ్వు వస్తే చాలా గుంభనగా నవ్వుతారు, అదన్నమాట సంగతి. సరే, అలాగే దానికి కనివ్వండి. ఆయన అది చాలా గొప్పగా నవ్వు వచ్చినాడు. ఆయన నవ్విస్తాడు కానీ ఆయన ఎక్కువ నవ్వడు, చిన్న నవ్వే నవ్వుతాడు. ఎంత ఎంత బాగా రాశాం మిత్రమా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆయనకి ఏదైనా కోపం వస్తే కూడా ఆయనకు వస్తే పెద్ద తిట్టు, మిగతా వాళ్ళు బూతులు తిడతారు. మా అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు ఈ రోజున వస్తే వానీ ఇవన్నీ వస్తాయి. ఆయన పైన ఒక చిన్న టవల్ వేసుకుంటాడు. మహాకోపం వచ్చిందంటే ఏటయ్యా వంకాయ, అది పెద్ద తిట్టు. అది ఎన్ని వంకాయలు పడి ఉంటాడో మా నిశ్చల భైరవ శాస్త్రి, ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన వాడు. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక, దుర్గా నెయ్యి పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెసెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఇది 4వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం. సుమేధ మన ముందరకి వస్తుంది. అందరికీ నమస్కారం. నేను డిట్రాయిట్ మిషిగన్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట రచన సినారాయణ రెడ్డి గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం సుశీలమ్మ. మంగమ్మ శబ్దం సినిమా నుంచి రివ్వున సాగే.
పొన సాగే రపరపలాడే యవ్వన మే మన్నది పదే పదే సవ్వడి చేసున్నది ఓన సాగే యవ్వన ప్రాదుర్భావంలో ఆ అమ్మాయి యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయని, సహజంగా ఏ కన్యపిల్లకైనా సరే ఎటువంటి మానసిక స్థితి ఉంటుంది ఆ వయసులో అనేది పరమాద్భుతంగా నారాయణ రెడ్డి గారు రాశారు. చాలా బాగుందమ్మా, చాలా సంతోషం. నువ్వు పాడిన అన్ని సంగతులు కూడా బిగినింగ్ ఎండ్ కరెక్ట్గా ఉన్నా కానీ మధ్యలో ఏం పాడుతున్నావు అని అర్థం కావట్లేదు. డీటెయిల్డ్గా ఉందనుకో అని వినపడుతోంది. చరణంలో ఎక్కడైనా వస్తుంది ఆలాపు? పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్. తర్వాత ఇది కూడా ఓ అని పాడుతున్నావు. అన్నీ కరెక్టే పాడింది. ఓ అని పాడి చూడు, ఎంత తేడా ఉంటుంది ఎక్స్ప్రెషన్లు. జస్ట్ విత్ ఎ స్మైల్, హ్యావ్ ఎ స్మైల్. దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడు. నువ్వు పాడిన పద్ధతి మ్యూజికల్గా కరెక్ట్, బట్ ఎక్స్ప్రెషన్ సైడ్ యూ కెన్ బి మోర్ రోబస్ట్, మోర్ యూ షుడ్ ఎంజాయ్ దిస్ సాంగ్ ఫస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. కావ్య తర్వాతి సౌభాగ్యవతిని దయచేసి ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం. నేను వెస్ట్ విండ్సర్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. కావ్య ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం వి కుమార్, గానం సుశీలమ్మ, పిఠాపుర నాగేశ్వరరావు గారు, సంబరాల రాంబాబు సినిమాని. ఎందు వాయిస్లో నువ్వే పాడుతున్నావా? ఓకే. అలాగే గ్యాబ్రియల్ సోబిటని, పొరుగింటి మీనాక్షమ్మను చూసారా?
చాలా చక్కగా పాడావు. ఈ పాటను పాడడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే నగ అంటే ఏమిటి, ముక్కు అంటే ఏమిటి, సంతానం అంటే ఏమిటి, అవన్నీ కూడా అర్థం కాని వాళ్ళకి నీ ఆంగికంతో చూపించావు. అంత అవసరం లేదనుకుంటాను. పాట పాడడంలో ఎక్స్ప్రెషన్ ఉంటే చాలు, అది అవసరం లేదు. ఆ అలవాటుని తప్పించుకోవడం మంచిది. ఒకవేళ ఎప్పుడన్నా మైక్ ముందు రికార్డింగ్లో పాడాలనుకో, చాలా కష్టమైపోతుంది. అప్పుడు మైక్ని నేను పట్టుకుని ఎవరన్నా నీ ముందు ఇలా ఇలా తిరగాల్సి వస్తుంది అన్నమాట. యువర్ ఎఫర్ట్ ఈజ్ ఎక్సలెంట్ బట్ ఇట్ నీడ్స్ చిన్న చిలిపితనం, ఒక మిస్చిఫ్ కావాలన్నమాట. యువర్ డిక్షన్ ఈజ్ ఫస్ట్ క్లాస్, పిచ్చింగ్ లిటిల్ హియర్ అండ్ దేర్, దట్ హ్యాపన్స్ విత్ యంగ్ కిడ్స్, బట్ ఇట్స్ సచ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. మోస్ట్ ఆఫ్ దెమ్ నోబడి ప్రజెంట్స్ ఇట్ ఆన్ ది స్టేజ్. నువ్వు దాన్ని ధైర్యం చేసి ప్రజెంట్ చేసావు. ఇది తమిళంలో వచ్చిన సినిమాని తెలుగులో మళ్ళీ తీశారనమాట. బాలచంద్ర గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఒక నలుగురు ఉండేటటువంటి ఒక నాలుగు వాటాల్లో ఉండే కుటుంబాల్లో ఉండేటటువంటి ఒక అద్భుతమైన సందర్భాలన్నింటినీ తీసి ఈ సంబరాల రాంబాబులోనే నాకు ఒక చలంగారు ఒక అద్భుతమైన పాటను ఇచ్చారు. దానివల్ల నేను ఎంత ప్రఖ్యాతి పొందానో, మామా చందమామ అన్న పాట. తమిళంలో నాగేష్ గారు అద్భుతంగా చేశారు, తెలుగులో చలంగారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ. గాడ్ బ్లెస్. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్స్, కో ప్రెసెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. లాస్య దా తల్లిదా ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నేను చెస్టర్ స్ప్రింగ్స్ పెన్సిల్వేనియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు ఖమ్మం. లాస్య ఎంపిక చేసుకున్న పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం పెండియాల నాగేశ్వరరావు గారు, గానం జిక్కి మద్దాల కృష్ణమూర్తి గారు. దొంగరావుడు సినిమా నుంచి రావోయి మా ఇంటికి.
కూసుంటే కురిసీల పీట ఉన్నది, నువ్వు తొంగుంటే పట్టే మంచం పరుపున్నది. మాటున్నది మంచి మాటున్నది, రారోయి మా ఇంటికి మావో మాటున్నది మంచి మాటున్నది. పసిపిల్ల పాడుతుంటే నువ్వేంటే అట్ట రెచ్చిపోతున్నా? అసలు చాలా టైమింగ్లో కొత్త కూడా వేసావా నువ్వు? వచ్చాగా నీ కొత్తగా వేసావా? లేదు సార్. లేదా? ఉన్నవే. మరి అసలు మామూలుగా లేదు, బాగా రెచ్చిపోయావు, బాగా పాడేవమ్మా. థ్యాంక్ యూ. చాలా సంతోషం. రామకథను వినరయ్యా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ఇవి రాసినటువంటి మహాకవి రాసిన పాట. అరకోడి కూరన్నది, రొయ్య పొట్టు చారున్నది, అసలు దానికి దీనికి సంబంధం లేదు, ఆయనకి వీటికి సంబంధం లేదు. అంటే కవి యొక్క ఊహ ఎలా ప్రసరిస్తుందంటే, ఉరికినే అక్కడ నలుగురు మాట్లాడుకుంటే చాలు, ఆ మాటలను విని దాన్ని ఆలంబనంగా చేసుకుని ఆ ఊహ వాళ్ళకి తెలిసిన దానికంటే కూడా చాలా ఎక్కువ విషయం చెప్పేస్తాడు తను. తన ఊహ యొక్క శక్తి అట్లాంటిది. అంత అద్భుతంగా రాశాడు సముద్రాలు గారు, మహానుభావుడు. చాలా సంతోషం. చాలా మీరు చెప్పండి దాని గురించి, ఎందుకంటే అంత ఎక్స్ప్రెషన్స్తో కూడుకున్నటువంటి పాట. ఇక మిగతా పాట మధ్యలో ఏదో తాళం మిస్ అయ్యావు, డోంట్ వరీ అబౌట్ ఇట్, అది సహజంగా ఎవరికైనా జరుగుతుంది, దాని గురించి కాదు. మ్యూజికల్గా టోటల్ సాంగ్ వాజ్ బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశాం, దాంట్లో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. మధ్యలో కానీ నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను, ఈ కురాడిని మాత్రం ఎప్పుడు చాలా సాత్వికంగా ఉంటాడు. కానీ మీరు ఈ పాట వినుంటే మద్దాలి ఏం చేశాడో, ఈవెన్ నా కళ్ళు మూసుకుంటే వాయిస్ కూడా అదే కనిపించింది నాకు, అంత ఎగ్జాక్ట్గా రిప్లికేట్ చేశాడు. పర్ఫెక్ట్ రిప్లికేషన్. నాకు అసలు ఆ గాత్రం కూడా గుర్తుకొస్తుంది, నా ఆర్నాగేశ్వర గారి మీద వస్తాయి డైలాగ్స్, సావిత్రి గారు డాన్స్ చేస్తూ పాడడం అనేటటువంటిది. కాంప్లిమెంట్స్, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే పాట పాడడం నన్నంటిది వీటికంటే పాట పాడడం సులభం. అది ముఖ్యంగా ఆ నవ్వు ఎగ్జాక్ట్లీ ఎలా నవ్వారో ఆయన, అది అలాగే నవ్వాడు ఆయన. ఓ తాగుబోతువాడు చివరి నా అమ్మాయి తిడుతుంటే కూడా దాన్ని ప్లెజెంట్గా తీసుకొని చేశాడు. ఇందులో ఒక గొప్ప విషయం ఏం చేశారంటే, ఇవన్నీ ఈ తిండికి సంబంధించినవన్నీ వాడు ఎంజాయ్ చేస్తూ, నువ్వు సాగనంప వల్లగాటి దిబ్బున్నది అనగానే కూడా దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఆఖరి నవ్వేస్తాడు. మధ్యలో పెరుగు గురించి చెప్పగానే చీ 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 అంటాడు. ఎందుకు తెలుసా? తాగిన వాడికి మజ్జిగ పెరుగు ఇస్తే దిగిపోతుంది, వాడికి అది నచ్చదు అనమాట. అందుకని అది ఎంత తెలివితేటలతో లాజికల్గా పెట్టారో అక్కడ, అంత బాగుంది. నువ్వు ఇక్కడ కూడా లాజికల్గానే మజ్జిగ పెట్టారండి ముందు. అంటే ఆయన చెప్పకుండా దాని ముందు ఆయన ఏం చేశాడో ఇప్పుడు చెప్తున్నాడు.
అంటే మొట్టమొదటి పాటలో చుక్క వేసారండి అందరికీ, కాస్త దిగటానికి మధ్యలో మజ్జిగ ఇచ్చారు. అందరికి కాదు, ఇప్పుడు ఆయన మనకు మజ్జిగ ఇచ్చారు కాబట్టి మన ఇద్దరి గురించి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఎవరు మజ్జిగ తాగట్లేదు. ఒక మాట చెప్పమంటారండి, కానీ ఒకటి దాన్ని మనం లాజికల్గా సమర్థించుకోవడం ఎలాగంటే, మనం చీచి అంటలేదు, తాగుతున్నాం కాబట్టి దీని ముందు మనం ఏమీ చేయలేదు అని అర్థం. నీట్గా ప్రజెంట్ చేసావు పాటని. థ్యాంక్ యూ. శుభం. గాడ్ బ్లెస్ యూ. సంక్రాంతి రోజున గురుగారు మనకు మన ఊళ్ళలో కోడి పందాలు జరుగుతాయి, అవి ఇవి ఉంటాయి, తర్వాత కనుమ వచ్చేసరికి ఆంబోతులకి పశువులకి అన్నిటికీ కూడా రంగులేసి చాలా చాలా ఫెస్టివిటీస్ చేస్తారు. నేను ఎప్పుడో విన్నాను మీరు ఈ సంక్రాంతిలో ఆంబోతు మీద ఓ పద్యం రాశారండి. నేను ఒక ఆంబోతును చూశానండి, విజయవాడ దగ్గర శ్రీకాకుళం ఉంది మా మేనమామల ఊరు. మా మామయ్య ఒక ఆంబోతును అచ్చుపోశారు, అచ్చుపోసి వదులుతారు కదా కోడి గిత్తని. ఆ తర్వాత అది ఒక రెండు మూడేళ్లలోనే చాలా పెద్దదే అంత ఎత్తు అయింది. అంతకుముందు ఒక ఆంబోతు ఉండేది, ఎర్ర ఆంబోతు. దాని కళ్ళు అవి మేము చిన్నప్పుడు చూస్తుంటేనే దాని భయం వేసేది. అంటే ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, అరే ఆంబోతుంది ఆంబోతుంది అంటే అదో పెద్ద భయం. అందరికీ కూడా ఆంబోతు అంటే భయం, గౌరవము భయం అండి. ఆ ఆంబోతు ఆ దాని రూపం నా మనస్సులో బాగా ఉండిపోయింది. ఈ సంక్రాంతి సందర్భంగా నేను ఒక పద్యం రాశాను, అది మీరు రవీంద్ర భారతిలో విన్నారు. పొగరుబోతుదనము పోటుగానితనము కొమ్ములై మొలిచిన కోడెతనము కన్నులు కన్బొమల్ గర్వాబ్ధి కెరటాలు కనుచూపు గరుడుని కంటే ఘనము నవయౌవనం బందు నందీసురూపంబు ముద్దగట్టిన టీవి మూపురంబు పరమ భక్తి గుణము పట్టరాని బలము పడద్రోయ ఏదేని పాశుపతము. రెండెడ్ల బళ్ళు వస్తుంటే అది వెళ్ళి ఆ మొత్తం ఆ బండి మీద ఉన్నటువంటి బరువు అన్నిటికీ కుమ్మి పడేసేది. పరమ భక్తి గుణము పట్టరాని బలము పడద్రోయ ఏదేని పాశుపతము శంకరుని శంఖనాదంబు రంకెగాగా ఆత్మవిశ్వాసమునకొక ఆకృతి అన ఆంధ్రదేశాన ఆబోతు నరసి చూడ కదలి వచ్చెను భువికి సంక్రాంతి లక్ష్మీ. ధన్యవాదం మిత్రము. ఇప్పుడు అసలు ఆంబోతులు ఉన్నాయో లేవో కూడా తెలియదు, ఆంబోతు అంటే ఏంటి పిల్లలకు అస్సలు తెలియదు. చాలా బాగున్నారు, చాలా బాగున్నారు మిత్రము, సంతోషం. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్స్ కో ప్రెసెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఇది 4వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్. స్నేహ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అమ్మాయిని ఒక్కసారి ఆహ్వానించేద్దాం మనం అందరం. అందరికీ నమస్కారం, నేను హ్యూస్టన్ టెక్సాస్ నుంచి వచ్చాను, ఇండియాలో మా ఊరు తిరుపతి. స్నేహ ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర, సంగీతం మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ. మంచి మనసులు సినిమా నుంచి ఏమండో శ్రీవార్ శ్రీవారు.
ధన్యవాదాలు. చాలా బాగా పాడావమ్మా. థాంక్ యూ సార్. అద్భుతమైనటువంటి గాయని అవుతావు నువ్వు. నీ నీ కంఠస్వరం చాలా నాకు బాగా నచ్చిందమ్మా. శుభం మిత్రమా. చాలా రోజులు ఈ పాట ఆత్రేయ గారు రాశారు అనుకునేవాడు నేను. ఆరుద్ర గారు రాసిన పాట. ఎందుకు మహాదేవన్ గారు అనగానే ఆత్రేయ గారని అలా ఒక ఒక దీనికి వచ్చేసాం. ఇది ఎప్పుడు మహాదేవన్ గారు రాసిన తర్వాత ట్యూన్ చేస్తారు అది వేరే విషయం. కానీ ఎంత విషయాలు పెట్టేశారు ఇందులో. ఒక అతను అబద్ధం చెప్పి పెళ్ళయింది ఊరెళ్ళాలి అని అంటుంటే అది అబద్ధం అని తెలుసుకున్నటువంటి ఆ ఇంట్లో ఆ ఇంట ఆయన యజమాని గారి కూతురు రాత్రిపూట అతన్ని పట్టుకొని అల్లరి చేసేటటువంటి పాటలో ఎన్ని రకాలుగా పెట్టారో వ్యవహారాలన్నీ కూడాను. దాన్ని ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారో మహాదేవన్ గారు. చాలా ముఖ్య ఇందువల్ల ఆఖరణ సాకి ఎంత మాధుర్య ప్రధానంగా ఉందో అది వినడానికి ఉండేంత అంత సులభం కాదు పాడడం. విడనాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేది కపటాలు మానేసి మామదిలోన. ఇట్స్ నాట్ దట్ ఈజీ. మనం వందల సంవత్సరాల నుంచి వింటున్నట్టుగా ఉన్నాం కాబట్టి ఆ నోట్స్ రిజిస్టర్ అయ్యి కపటాలు మానేసి మామదిలోన కాపురం ఉండాలి కలకాలము ఏమండోయ్. అసలు ఆ ఏమండోయ్ అని పిలవడానికి ఆయన రాసిందండి ముందు ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ ఆ ఏమండోయ్ అనేది ఎలా ట్యూన్ చేయాలి ఏమండోయ్. ఎంత మ్యూజికల్గా ఉందా అది. మ్యూజికల్గా ఉందో లేదో నాకు తెలియదు కానీ నిజంగానే పిలుస్తున్నట్టుంది ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట. అర్థం తెలుసుకొని పాటకు పరాకాష్ఠ అదే. అక్షరానికి ఉన్న అర్థాన్ని స్వరంతో కనుక మిళితం చేయగలిగితే ఎంత బాగుంటుందో. ఎంత నీట్గా ప్రజెంట్ చేసామంటే అసలు ఏమీ ఇబ్బంది లేదు. ఇట్ వాస్ వెరీ నీట్లీ సంగ్, వెరీ నీట్లీ ప్రజెంటెడ్. నువ్వు వెళ్ళిరావచ్చు తల్లి. మనం ఇవాళ కార్యక్రమంలో సంక్రాంతి కాబట్టి సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం, కవిత్వాలు చెప్పుకున్నాం, అన్నీ చెప్పుకున్నాం. జంజాల గారి గురించి కూడా ముఖ్యంగా చెప్పుకున్నాం. జంజాల గారి కొన్ని సినిమాలకు సంగీతం చేసే అవకాశం నాకు వచ్చింది. మొట్టమొదటిసారి అమెరికాలో దక్షిణ భారతదేశంలో తీయబడ్డ సినిమా నా దృష్టిలో బహుశా తెలుగులో పడమటి సంధ్యారాగమే అనుకుంటాను. మొట్టమొదటిసారి అమెరికాలో రికార్డ్ చేయడం కూడా ఇక్కడే జరిగింది. ఫిబ్రవరి రామరసం అని వాషింగ్టన్లో పక్కనే ఉన్నటువంటి ఇక్కడ రికార్డ్ చేసాం ఆ పాటని. ఎక్కడ మేము సభలో కూర్చున్నా మేము సరదాగా అందరం కూర్చున్నప్పుడు కూడా ఆయనకి ఈ పాట అంటే చాలా ఇష్టం. నా చేత పాడించుకునేవాడు. నాకు ఆ పాట బాగా రావడానికి కారణం బాలమురళీకృష్ణ గారు పాడిన పాట చిన్నప్పుడు వినడం. దానికి నేను సొకపోల కల్పితాలు కొన్ని కల్పించి దాన్ని పాడే పద్ధతిగా గజల్లో పాడుతుంటే ఆయనకి ఇష్టం. ఆ పాటను సినిమాలో పెట్టాలనుకుని దాని సినిమా కోసమే కొన్ని మార్పులు చేర్పులు చేసి చేసామన్నమాట. మీరు దాన్ని కూడా వదిలిపెట్టలేదు ప్యారడీ చేయడంలో. అది 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 వినిపించేస్తే మనం ముక్తాయింపు చెప్పేద్దాం అన్నమాట ఇవాళ కార్యక్రమానికి. తప్పకుండా. అది ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి శిష్యులు మామిడి పళ్ళ బుట్టతో వచ్చారు. వాళ్ళు కొట్టు గొడవ పడుతున్నారు. అరే మామిడి పండు వేడి చేస్తుందిరా అన్నాడు ఒకడు. కాదురా సలవ చేస్తుంది అన్నాడు. సరే గురుగారిని అడుగుదాం పద అని చెప్పి ఆ బుట్ట తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టారు. ఆయన దగ్గరికి వచ్చి గురుగారు మామిడి పండు వేడి చేస్తుందా సలవ చేస్తుంది అన్నాడు. అసలు ముందు మామిడి పండు ఏదిరా అన్నాడు. ఇదిగో గురుగారు మీకు తెచ్చామండి, దీంట్లో చిన్న రసాలు పెద్ద రసాలు అన్నీ ఉన్నాయి చెప్పండి అన్నాడు. చూస్తే బాగా నవనవలాడుతున్నాయి చెట్టుకు పండిన కాయలు, ఈ కార్బైడ్ వేసి పండించినవి కాదు. సరే అది కూర్చోండిరా ఇవాళ మీకు రసాలు చెబుతాను రసాల గురించి అని. ఆయుర్వేదం కదా రసాలు చెప్పి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఒక పాత రూప సంగీత ప్రియుడైన సరే కీర్తన రూపంలో చెబుతున్నాడు అనమాట బోధ. పిబరే చిన్న రసం ఆపై పిబరే పెద్ద రసం, పిబరే చిన్న రసం చల్లదనానికి చెరుకు రసం, నిసత్తువకి నిమ్మరసం, పివరే చిన్న రసం అతి పైత్యానికి అల్లరసం, శోషొచ్చిందా శుంఠి రసం, పివరే చిన్న రసం దడగా ఉంటే ద్రాక్షరసం. ద్రాక్షారిష్టిస్తారండి గుండెకి బలం అని. దడగా ఉంటే ద్రాక్షరసం,
గుడగుడలాడితే వామురసం పిబరే కిన్నరసం, కళ్ళు తేలేస్తే తులసి రసం, హరి కళ్ళు తేలేస్తే తులసి రసం, పరలోకానికి పాదరసం ఇవరే చిన్న రసం. ఏవో జొన్నవిత్తురా, మా అబ్బాయి ఏదో నేను పాడిన పాటను వాడు పాడుతుంటే దాన్ని ఇలా ప్యారడీ చేసి పాడతావా నువ్వు? గురుగారు మీరు కూడా సంతోషిస్తారని ఇలా నేను ఏదో చేశాను. అదే మీరు పాడుతున్నప్పుడు వారి కంఠంతోనే పాడడం కూడా గౌరవించా, మొహం కూడా వారిలాగా పెట్టడం గౌరవించా. వారు బాగా ఆవహించారు మిమ్మల్ని. మా గురువుగారు, మా తండ్రి గారైనటువంటి మంగళంపల్లి బాలమల్లి కృష్ణ గారు బాగా ఆవహించారు మిమ్మల్ని. వారి కనుక తెలిసిందంటే నన్ను తంతారు ఎవరన్నా భయంగా ఉంది. వారి పాటను ఇలా చేశారని ఆనందిస్తారు. ఆయన కొన్ని రసాల గురించి మళ్ళీ చెబుతారు. శుభం భూయా. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గాని పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెసెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఈవెన్ అట్ 75 సంబడి హ్యాస్ టు లీవ్ బికాస్ నంబర్ వైజ్ వీ హ్యావ్ దట్ సిచ్యువేషన్. కాబట్టి ముందుగా ఈవెన్ ఇందులోంచి నిష్క్రమిస్తున్నా కూడా ఇన్నాళ్ళు ఇన్ని ఎపిసోడ్లో చాలా బాగా పాడి మనందరికీ కూడా ఆనందాన్ని కలిగించిన కావ్యకు మరొక్క పర్యాయం మీరందరూ దయచేసి ఆశీర్వాదం తెలియజేయండి. నాట్స్ యంత్రాంగానికి సంబంధించిన వాసు తుపాకుల, విష్ణు ఆలూరు, చంద్రశేఖర్ కొణిదల, ప్రసాద్ గుర్రం వీరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి చిరంజీవికి $500 చెక్ను ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పీపుల్ టెక్ జ్ఞాపిక విశ్వప్రసాద్ గారు వచ్చి సమర్పిస్తారు చిరంజీవికి. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం జొన్నవిత్తుల వారు. బెస్ట్ ఆఫ్ లక్, గాడ్ బ్లెస్ యూ. మరొక పర్యాయం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చేవారం మళ్ళీ మీ ముందుంటాం. దయచేసి మా వెనక మీరందరూ ఉండండి. సర్వే జనాస్ సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, స్వస్తి. వచ్చి తెలియక నా సామి.